ఇళ్ళు పాలుబడిపోతూ ఉన్నాయి, కట్టిన ఇళ్లకు దర్వాజాలు బిగ్గబోతూ ఉన్నారు, కట్టిన ఇళ్లకు కిటికీ పోతూ ఉన్నాయి తప్ప వాటి పంచే దమ్ము కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకు తెలుసు ఇన్ని తక్కువ ఇండ్లు మనం పంచే ప్రయత్నం చేస్తే పేదలు ఊరుకోరు, పేదలు రానియరని చెప్పి భయంతో ఆ పని చేస్తున్నారు. ఇలా కడితే ఇండ్లు ఎక్కడ కట్టిండ్రు, కడితే గచ్చివాళ్ళలో కట్టిండ్రు, కడితే సిద్దిపేటలో కట్టిండ్రు, కడితే సిరిసిల్లో కట్టిండ్రు, కడితే అక్కడక్కడ కష్టపడ్డ కొద్ది మంది అక్కడ కట్టింది తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఇవ్వలేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, మీరు అన్నారు కదా రాజు తలుచుకుంటే దెబ్బలక్కదు అంటాడు కేసీఆర్, తెలంగాణ ధనిక రాష్ట్రం అంటాడు కేసీఆర్, కేసీఆర్ పేదల కోసమే పుట్టిన అంటాడు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా ఇవాళ 9 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయినా ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఏమంటాను చూసిండ్రా మీరు, మేమన్నా అన్నాం కడియం సిఆర్ గారు, కడియం సిఆర్ గారు గౌరవనీయులు ఇప్పుడు హరీష్ రావు గారు, ఇవాళ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మేమందరం చెప్పినాం, అయ్యా ఈ డబుల్ బెడ్రూములు ఖాళీల రూపంలో కడితే కావివే, మీరు అర్థం చేసుకోండి, పట్టణాలలో జాగాలు లేని కాడ అపార్ట్మెంట్ రూపంలో కట్టండి, కానీ గ్రామాలలో మాత్రం వాళ్ళకు అపార్ట్మెంట్లు నడవవు, వాళ్ళకు దుడ్డు ఉంటుంది, వాళ్ళకు బండి ఉంటుంది, వాళ్ళకు గొర్రె పోతుంటుంది, గొర్రె ఉంటుంది, వాళ్ళకి ఇంత జా కావాలని చెప్పి మేము కోరినాం. ఆనాడు చెప్పినాం వాళ్ళ వాళ్ళ జాగాలలో మీరు ఇల్లు కట్టాలని చెప్పినాం. గ్రామాలకు పోతే మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం, మేము ఇది కుమ్మరుల వాడ అంటారు, ఇది తెనుగోళ్ళ వాడ అంటారు, ఇది సాకరుల వాడ అంటారు, ఇది గౌళ్ళ వాడ అంటారు, వాళ్ళ వాళ్ళ వాడకట్టులో వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు, అవసరమైతే 1 లక్ష 2 లక్షల రూపాయలు కలేసుకుంటారని చెప్పి చెప్పినాం. కానీ ఇవ్వలే. ఏం చెప్పినా నాడు గ్రామీణ ప్రాంతాలలో ఒక ఇల్లు మీద 5 లక్షల 4 వేల రూపాయలు శాంక్షన్ చేసిండు, పట్టణ ప్రాంతాల్లో 7.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు, కానీ ఎక్కడ కూడా ఇవ్వకపోగా మొన్న ఏమంటాడు, మొన్న 9 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమంటాడు, 5 లక్షల రూపాయలు నేను ఇవ్వలేను, మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటా అంటే గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇస్తా అని చెప్పింది. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, 2014లో మన బడ్జెట్ 100 కోట్ల రూపాయలు, ఇవాళ మన బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు. నేను అడుగుతున్నా ధరలు పెరిగినాయా తగ్గినాయా, ఆనాడు సిమెంట్ ధర 180-190 రూపాయలు, ఇవాళ సిమెంట్ ధర 300 పైసలకు ఉందన్నమాట వాస్తవమా కాదా, ఆనాడు ఐరన్ ధర సీకుల ధర 35 రూపాయలు, ఇవాళ సీకుల ధర 65 రూపాయలు ఉన్నది, ఇవాళ మేస్త్రి ధర ఆనాడు 600 రూపాయలు ఉండే ఇవాళ 1200 రూపాయలు ఉంది, పారకాడి ధర ఎంత ఉందో ఇవాళ అర్థం చేసుకోండి. ఇవాళ నీవిచ్చే 3 లక్షల రూపాయలు బిచ్చం తప్ప పునాది వరకే ఇల్లు కట్టుకుంటాం తప్ప దాన్ని డబుల్ బెడ్రూమ్ కట్టుకునేటువంటి ఆస్కారం లేదు. గతంలోనే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 70,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ ముస్తి 70,000 రూపాయల కోసం మా వాళ్ళు అప్రమాలైతే ఉన్నారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వం పూర్తి స్థాయిలో శాంక్షన్ చేయాలని చెప్పి చెప్పినాం, పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాలని చెప్పినాం, కానీ వాళ్ళ చేతులు రాలే. ఇవాళ నడుతున్న 2014లో 5 లక్షల రూపాయలు ఇస్తే 2023లో 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తున్నావు, మరి దీన్ని ఏమనుకోవాలో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాం. ఈ సచివాలయం 600 కోట్ల రూపాయలతో మొదలుపెట్టింది, కానీ ఇవాళ 1600 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. నువ్వు ప్రగతి భవన్ మొదలుపెట్టుకున్నప్పుడు నీ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు 60 కోట్లతో మొదలుపెట్టావు, కానీ 150 కోట్ల రూపాయలు అయింది మన, అంటే అర్థమేంటి? ఇవాళ నీకో న్యాయం మాకో న్యాయమా? ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇవాళ ఆనాడు 5 లక్షల రూపాయలు ఏదైతే ప్రామిస్ చేసావో ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాలలో పార్టీలకు సంబంధం లేకుండా నిజమైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎంక్వైరీ చేయించి ఇవాళ కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పేరిట పేదలకు డబుల్ బెడ్రూమ్లకు 5 లక్షల 4 వేల రూపాయలు శాంక్షన్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇవాళ ఎంతమందికైతే మీరు కట్టించిందో ఇంతకుముందు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 42 బస్తీలలో 40 గజాలలో 30 గజాలలో మురికి కూపాల పక్కమంటి మీరు జీవించకూడదు, ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కడతామని చెప్పిండో, ఆయా జాగాలలో ఆయా బస్తీలలో మీరు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూములు అపార్ట్మెంట్ రూపంలో
కట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు ఇంకా ఉన్నది టైం, మూడు నెలలు మాత్రమే. నీ కట్టిచ్చే దమ్ము లేదు నీకు. ఇవాళ గృహలక్ష్మి పేరిట కేవలం ఓట్ల కోసం మాత్రమే నువ్వు ప్రొసీడింగ్ కాపీలిస్తావు తప్ప ఆ డబ్బులు ఈ ప్రభుత్వం రిలీజ్ కావు. ఆ డబ్బులు కేసీఆర్ ఇవ్వడం చెప్పి మనం చేస్తున్నా. ఇవాళ మీకు భారతీయ జనతా పార్టీగా మీకు హామీ ఇస్తా ఉన్నాం, ఈ 5,04,000 రూపాయలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ రేపు గ్రామీణ ప్రాంతాల్లో 5,00,000 రూపాయలు ఇళ్ల కోసం ఇస్తామని చెప్పి మనం చేస్తున్నా. మాకు కులంతో సంబంధం లేదు, మాకు మతంతో సంబంధం లేదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మాకున్న సంబంధం ఇల్లు లేకుండా బిక్కు బిక్కు మండు బతకండి, పేదలకు డబుల్ బెడ్రూమ్ల కోసం 5,04,000 రూపాయలు ఇచ్చే జిమ్మదార్ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మనం చేస్తున్నా. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కూడా అపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఈ అపార్ట్మెంట్స్ కు అర్బన్ హౌసింగ్ కింద ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అనేక కోట్ల ఇల్లు శాంక్షన్ చేసిండు. ఈ పక్కకే ఉంటది ఏపీ ఆంధ్రప్రదేశ్, అది పేద రాష్ట్రం అని చెప్తారు కేసీఆర్, దివాలు తీసిందని చెప్తారు కేసీఆర్. కానీ గా రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అండతో 20 లక్షల ఇల్లు కట్టిందని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. అక్కడ 20 లక్షల ఇల్లు కడితే ఇవాళ ఇక్కడ మాత్రం 35,000 ఇల్లు పంచి పేదలకు ఏం న్యాయం చేసినాము ఒకసారి చెప్పండి. ఇవాళ అంటున్నాడు మళ్ళా మన అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మళ్ళా మాకే ఓట్లేస్తారు, మళ్ళీ మేమే అధికారంకి వస్తాం. ఒకవేళ నీకు కనుక అధికారం ఇస్తే మా బతుకులు ఆగమే, మా బతుకులు ఆగమే, మా బతుకులు మారవు. మీరు చూస్తా ఉన్నారు ఇంకా సమస్యలు చెప్పాలని చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం సత్యం, మొన్న కోకాపేటలో భూమి అమ్మితే 1 ఎకరం ధర 100 కోట్ల రూపాయలు అని చెప్పి పలికినావు కదా, దాన్ని చూసి మురిసిపోయినావు కదా, దాన్ని ప్రజలకు చెప్పినావు కదా. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, ఈ 9 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఏ పేదవాడికైనా 60 గజాల జాగిచ్చిన దమ్ము నీకుందా అని చెప్పి అడుగుతున్నా. ఇవ్వకపోగా 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఆనాడు అసైన్మెంట్ రూపంలో తొండలు గుడ్లు పెట్టని భూములు ఆనాడు పన్ను కట్టుకొని భూమి ఉంచుకుందామంటే కూడా ఉంచుకొని చెట్లున్న భూములు, గుట్టలున్న భూములు, రాళ్ళున్న భూములు చదును చేసుకొని ఆనాడు దున్నుకుంటా ఉంటే ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళకి ఎకరమో 6 ఎకరమో అసైన్మెంట్ చేస్తే ఇవాళ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈ పేదలకు 10 కోట్ల రూపాయల భూమి ఎందుకు, ఈ పేదలకు 50 కోట్ల రూపాయల భూమి ఎందుకు అని చెప్పి భయపెట్టించి ఈ భూమిని మీరు అమ్ముకోలేరు, ఈ భూమిని మీరు అనుభవించలేరు, మాకివ్వండి అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఆ భూములు తీసుకొని ఎకరానికి 300 గజాల చొప్పున ఇచ్చి ఆ పేదల కళ్ళలో మట్టి కొట్టిండు. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 3 ఎకరాల భూమి దేవుడరుగు, 3 ఎకరాల భూమి దేవుడరుగు, కానీ 5,800 ఎకరాల అసైన్మెంట్ భూములు, పేదల భూములు గుంజుకున్న నీచపు చరిత్ర ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. ఇక్కడే ఉన్నాడు రవి యాదవ్ గారు, అక్కడ 30 ఏళ్ల కింద వేసుకున్నాడు ఒక బస్తీని తీసేస్తే మేం పోయినాం, మేం పోయినాం కబర్దార్ కేసీఆర్, మా జోలికి వస్తే మీ అంత చూస్తామని చెప్పి బెదిరిస్తే ఆ కాలనీ ఉండదు. నేనే బడంగపేటలో మా నర్సింహారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, శ్రీరాములు యాదవ్ గారు ఇక్కడనే ఉన్నారు. బడంగపేటలో 1954 ఆ భూమి మీద వాళ్ళకు దున్నుకుంటా ఉన్నారు. 70 ఏళ్ళు అవుతుంది కానీ వాళ్ళకు మొన్న ధరణి తర్వాత వాళ్ళకు పాస పుస్తకాలు రాలే. పాస పుస్తకాలు రానందుకు ఆ భూమి మీద కన్నేసి ఈ బడంగపేట దళితులకి ఈ 40 ఎకరాల భూమి ఎందుకని చెప్పి 20 ఎకరాల భూమి గుంజుకున్నారు. మిగతా 14 ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళను భారతీయ జనతా పార్టీ అండగా ఉండి ఉద్యమం చేస్తే తీసుకుపోయి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పెట్టిండు. నేను అడుగుతా ఉన్నా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దళిత బిడ్డలారా, పేద ప్రజలారా, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకోసం పుట్లాడుతా అని చెప్పి మనం చేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి కేసులు కొత్త కాదు, భారతీయ జనతా పార్టీకి జైళ్లు కొత్త కాదు, ఎన్ని నిర్బంధాలైనా భరిస్తాం, కానీ పేదల హక్కుల కోసం మాత్రం మీ వెంట ఉండి పోరాటం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని తెలంగాణ గడ్డ మీద గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ డబుల్ బెడ్రూమ్ కళ, సొంత ఇంటి కళ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మాట ఇస్తూ ఇవాళ ఇంతకుముందు తమ్ముడు ఒక చిచ్చిచ్చిపోయి లేక ఉద్యోగ నోటిఫికేషన్లు పడితే
లేక లేక ఉద్యోగ నోటిఫికేషన్లు పడితే మొన్న 17 ఎగ్జామ్ జరిగితే 17 పేపర్లు లీక్ అయిపోయినాయి. చదువుకున్నోడికి నౌకరీ రాదని తేలిపోయింది. పైరవికారులకు బ్రోకర్లకు మాత్రమే ఆ పేపర్లు లీక్ అయిపోయి వాళ్ళకే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి తేలిపోయింది. అయినప్పటికీ కూడా ఆశ సావకామ నిరుద్యోగ బిడ్డలు ఇవాళ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉపాసమని చదువుకున్న వాళ్ళు ఇవాళ వాళ్లకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్పబడుతున్నారు. అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి ఉంటే మేము రాయలేము, టెన్షన్ భరించలేము అని చెప్పి మాకు కొంత కుషన్ కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తే అరెస్ట్ చేస్తాను తప్ప, బెదిరిస్తాను తప్ప ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారు. దానికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందా? దానికేమైనా చేశారు ఉంటుందా? రాచరికం అంటే నేను అన్నదే వేదమైనటువంటి ఒక అహంకారం తప్ప కేసీఆర్ గారు ఆ నిరుద్యోగ బిడ్డలు ఏ గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయమని చెప్పి అడుగుతున్నారో మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా, దాన్ని పోస్ట్ పోన్ చేయమని కోరుతున్నా. ఎందుకంటే అనేక ఉద్యోగాలు ఉన్నాయి, అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రెషర్ లో ఈ మానసిక ఒత్తిడిలో వాళ్ళు చదువుకోలేరు కాబట్టి, మానవతా కోణంలో వాళ్ళు మన బిడ్డలే కాబట్టి, పేద బిడ్డలే కాబట్టి మీరు వాటి పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు కోర్టు మెట్టెక్కిన నాకు తెలిసి చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వం కాబట్టి కోర్టు అయినా మానవతా కోణంలో ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కోసం తప్పకుండా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిలుస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.